కొల్లూరుపేటలో వెలసి ఉన్న శ్రీ బాలాంజనేయ స్వామి ఆలయంలో సోమవారం శ్రీరాముల వారి లక్ష తులసి అర్చన పూజలు ఘనంగా నిర్వహించారు. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్టను పురస్కరించుకొని ఈ పూజలను నిర్వహించారు. సీతారామ లక్ష్మణులతో పాటు హనుమంతుని ఉత్సవ విగ్రహాలను ప్రత్యేక వేదికపై కొలువు తీర్చి పుష్పాలంకరణలు చేసి పూజలు ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీరాముల వారి లక్ష తులసి అర్చన పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. వారికి ఆలయ చైర్మన్ ఐతా శ్రీధర్ ఆలయ మర్యాదలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ ప్రెసిడెంట్ చిన్ని సత్యనారాయణ, కౌన్సిలర్ మీజూరు రామకృష్ణారెడ్డి, వైసీపీ నేతలు జట్టి వేణు యాదవ్, కాకి శ్రీరామ్మూర్తి, ఎర్రప్పరెడ్డి బాబురెడ్డి మరియు ట్రస్ట్ సభ్యులు రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీ బాలాంజనేయ స్వామి దేవస్థానము, సూళ్లూరుపేట, తిరుపతి జిల్లా. ఈరోజు అయోధ్యలో బాలరామ మందిరం ప్రతిష్టాపన సందర్భంగా మా యొక్క దేవస్థానం నందు లక్ష తులసి అర్చన కార్యక్రమము జయప్రదంగా జరుగుచున్నది. ఈ యొక్క కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని లోక కళ్యాణార్థం ఆ యొక్క స్వామి కృపా కటాక్షాలు పొందవలసిందిగా ప్రతి ఒక్కరిని, సూళ్లూరుపేట ప్రజల్ని కోరుచున్నాము. మీకందరికి కూడా ఆ రాముని యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉండాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తున్నాను. జై శ్రీరామ్.